Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఈ సినిమాలు ఒకేసారి అన్ని సెంటర్స్ లో రిలీజ్ చేసి పూర్వం సి సెంటర్స్ కెళ్ళడానికి టైం పట్టేది. అది టెక్నాలజీ, దానికి మనం ఏం చేయలేము కదా. అది మంచిదే కదా, ఒక రకంగా బిజినెస్ తొందర అయిపోతుంది. దానివల్ల హెల్ప్ అవుతున్నది అండి సినిమా ఇండస్ట్రీ కదా. ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువ, ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ వీక్ ఎక్కువ చూపెట్టుకున్నారు కదా, సేఫ్ అయిపోతున్నాం. పిక్చర్ బాగుంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎరాక్టిక్ అయిపోయింది. హిట్ అయితే సినిమా 3 రోజుల్లో పైసలు వచ్చేస్తున్నాయి, ఫ్లాప్ అయితే ఆ జన్మ ఆడితే కూడా దాని సగం పైసలు వస్తలేదు. అసలు అంతకాలం ఆడడానికి కూడా థియేటర్స్ ఒప్పుకోవట్లేదు. బాంబే స్టైల్ అయిపోయింది వ్యాపారం. టికెట్స్ థియేటర్స్ కూడా ఆ బాంబే వేలో పోతున్నాం మనం. ఆ టికెట్ రేట్లు పెంచి గవర్నమెంట్ ఒక మంచి జియో ఇచ్చింది మీకు. ఏ సినిమాకి రిపోర్ట్ చూసుకొని ఎట్లా పెంచాలి మండే నుంచి చూసుకోండి. మీకే ఇచ్చాము, మాది ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, ఇంటెలిజెంట్ గా వాడుకో అనింది. ఇంటెలిజెంట్ గా వాడుకుంటే సూపర్ జియో అది. ఏ సినిమా చిన్న సినిమా తక్కువ పెట్టుకోవాలి, పెద్ద సినిమా చాలా భారీగా ఆడుతుంది అంటే 1 వీక్ పెట్టుకోవాలి. యావరేజ్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, మండే నుంచి తక్కువచ్చుకుంటే పబ్లిక్ వస్తారు. అవును, తక్కువయ్యారు. కానీ బట్ అది మరి సినిమా ఇండస్ట్రీ చేతిలోనే ఉంది కదండి. కదా ప్రొడ్యూసర్ మరి అది ఎందుకు చేసుకోవట్లేదు మీరు? మేము మా ఎగ్జిబ్యూటర్ చేతిలో లేదు. మరి డిస్ట్రిబ్యూటర్ తప్పిస్తా నేను. ఇప్పుడు మనం మేము సినిమా రిలీజ్ చేసాం, అనిల శుంకర్ అది సామాజిక వర్గం, అది తక్కువ వేసాం మేము రేట్స్. 200 రూపీసే పెట్టాం మల్టీప్లెక్స్ లో, కొన్ని చోట్ల 180 పెట్టాం. జనాలు చూస్తారు చూడండి, మేమేం 275 or 295 పెట్టలేదే. అది అవును. అయితే మీరు అసలు మీరు ఇంత పెద్ద ప్లేయర్ సినిమా ఇండస్ట్రీలో నాన్నగారి రోజుల దగ్గర నుంచి, నాన్నగారు పర్సనల్గా నాతో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు ఏమని, నేను సింగిల్ స్క్రీన్ థియేటర్స్లోనే నేను సినిమాలు చూడడం నాకు ఇష్టం, అవే సర్వైవ్ అవ్వాలి అని చెప్పి. కానీ మీరు నాన్నగారి లెగసీని ముందుకు తీసుకెళ్లే ఒక సిన్సియర్ సన్గా మీరు మల్టీప్లెక్స్ల్నే ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఏం చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అంబాసిడర్ కార్ వస్తే బెంచ్ వస్తే దీంట్లో కూర్చుంటారు మీరు? దీంట్లో కూర్చుంటారు మీరు బెంజ్లోనే కూర్చుంటారు? మళ్ళీ నేను అదే చేస్తాను. బట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా ఇండస్ట్రీకి ఆయన సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎంత మెయింటైన్ చేసి ఎంత బాగా చేస్తే ఆ పబ్లిక్ వస్తలేరు. ఎందుకంటే వెరైటీ ఆఫ్ సినిమాస్ లేరు. ఇక్కడ మల్టీప్లెక్స్కి పోగానే వెరైటీ ఆఫ్ సినిమాస్ ఉన్నాయి. మా దగ్గర సింగిల్ స్క్రీన్లో పాప్కార్న్ 20 రూపీస్ 30 రూపీస్కి ఇస్తున్నాం ఈ రోజు కూడా. అయినా జనాలు తక్కువ వస్తున్నారు సింగిల్ స్క్రీన్కి. వాళ్ళకి ఆ మల్టీప్లెక్స్ పిచ్చి పడింది. ఏమిటిది అంటే అక్కడ పోతే 4 సినిమాలు వెరైటీ ఉంటుంది, ఆ ఫుడ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని పడుతున్నారు. అక్కడ డీసెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్, యాంబియన్స్. కానీ ఊరుల్లో లేదు కదండి, ఓన్లీ సిటీ వరకు ఇది. ఓన్లీ సిటీ వరకు డిస్ట్రిక్ట్స్ లో సింగిల్ స్క్రీనే కింగ్. సింగిల్ స్క్రీన్ ఎంత మల్టీప్లెక్స్ రాని సింగిల్ స్క్రీనే నడుస్తుంది. అక్కడ బాగా మెయింటైన్ చేయాలి సింగిల్ స్క్రీన్స్, క్యాంటీన్ బాగా టేస్ట్గా ఇవ్వాలి అంతే. తర్వాత ఈ సింగిల్ స్క్రీన్కి వెళ్ళే పర్సంటేజ్ షేర్ కూడా చాలా తక్కువ ఉంది కదా సార్. మల్టీప్లెక్స్ 50% ఇచ్చి అది 15% పెడితే 20 లక్షలు నెట్ చేస్తే 2 లక్షల నెట్ వస్తుంది. మరి ఎట్లా సర్వే అవుతారు సార్? ఎట్లాగా ఎట్లా అవుతామని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ దాని మీద చాలా కొట్టేస్తారు, థియేటర్లు కొట్టేసి హాస్పిటల్ లేకపోతే మాల్స్ వేసేస్తారు, షాపింగ్ కాంప్లెక్స్లు. పాపం ఏం చేస్తారు? మెయిన్ థియేటర్స్ పోయాక సార్. సార్ ఇప్పుడు 50 కోట్లు ప్రాపర్టీ ఉంది, వాడికి 5 లక్షలు వస్తలేదు రెంట్. ఎక్కడి నుంచి సర్వైవ్ అవుతాడు? 5 లక్షలు వస్తలేదు 50 కోట్లు ప్రాపర్టీకి, ఏం లాభం పాపం ఆయనకి? ఆయనకి ఒకటే సంతోషం ఏమిటిది అంటే నేను ఇక్కడ సినిమా థియేటర్ కట్టినాను, అప్పుడు 50 లక్షలు కట్టినాను, ఈరోజు 50 కోట్లు అయింది. నాకు సినిమా థియేటర్ కట్టే వాళ్ళే కదా, ఇది ల్యాండ్ మిగిలిపోయింది, సరే ఐ షుడ్ బి హానరబుల్ టు ది ఇండస్ట్రీ అని పాపం నడిపిస్తున్నాడు. లాయల్గా నిజంగా గ్రేట్ వాడు ఆ సింగిల్ థియేటర్ ఓనర్కి హ్యాట్స్ ఆఫ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దానివల్ల ఇప్పుడు లిప్ సింపతి వల్ల ఏం ఉపయోగం లేదు. లిప్ సింపతి అంటే మేము ఎంత చేయాలంత చేస్తున్నాం. మా సినిమాలు మేము రెంట్ ఎక్కువ ఇచ్చి కొంచెం ఇస్తున్నాం. మా శిరీష్ రెడ్డి కూడా చాలా హెల్ప్ చేస్తాడు. శిరీష్ రెడ్డి ఉన్నాడు కదా, దిల్రాజు ఆఫీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు, చాలా మంచిగా చేస్తారు. ఇంకేముంటుంది పాపం. అసలు ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా దిల్రాజు గారి టాపిక్ వస్తుంది సార్, దిల్రాజు గారి ఆఫీస్ టాపిక్ వస్తుంది సార్. నేను నాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాన్నగారు దట్ ఈస్ వై దిల్రాజు ఈజ్ ఏబుల్ టు గివ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అని ఆయన్ని బాగా మెచ్చుకుంటూ మాట్లాడారు. ఎవరి నోట్లోంచి విన్నా దిల్రాజు మాటే వస్తుంది. దీనికి కారణం అంటే మీరు యూఆర్ ఆల్ యాక్సెప్టింగ్. నో సార్, ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, కమ్ అప్ హార్డ్ వే అండ్ హీ నోస్ ద పల్స్ ఆఫ్ ది పబ్లిక్. అంతే, ఇంకా దానిపైన ఏం చెప్తాను.
అదేలేండి. అంటే మీకు ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉందండి? 100% ఫ్రెండ్షిప్ అంటే నేనేం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాదు. అదేలేండి, బిజినెస్ లో మంచి రిలేషన్ ఉంది. తను కూడా వచ్చి ఎక్కువ రోజులు మీరైనటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. మంచి మంచి మంచిగా ఉన్నారు. అంటే మీకు ఏ థియేటర్స్ పంపకాలు వాటిలోని ఎప్పుడు కంఫర్టబుల్ గానే ఉన్నారా? అసలు అందరు కంఫర్టబుల్ గా ఉంటారు. కానీ మీరు ఒప్పుకోరంట కదా సార్, ఇప్పుడు 150 థియేటర్లు మీ చేతిలో ఉన్నాయి. మీరు చిరంజీవి గారి సినిమా తీసుకుని శిరీష్ రెడ్డి ఒక బాలకృష్ణ గారి సినిమా తీసుకుంటే కొన్ని థియేటర్లు ఏమన్నా ఇవ్వరంట కదా మీరు? నేను విన్నది, నేను తెలుసుకున్నది అడుగుతున్నా. మీరు ఇవ్వరని? మేము ఇస్తారా శిరీష్ రెడ్డి అడిగితే? మాది శిరీష్ రెడ్డి కాదు, మాది చాలా స్మూత్ గా బ్రదర్లీ రిలేషన్, ఏం లేదు. ఓకే, తప్పదు. మరి ఆయన్ని మొన్న ఈ నెల రోజులు స్ట్రైక్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది విమర్శించారు, దిల్ రాజ్ ఒక్కడేనా ఇంపార్టెంట్, దిల్ రాజేనా మెయిన్ డెసిషన్స్ తీసుకునేది అవన్నీ అని చెప్పి చాలా మంది విమర్శించారు. నేను ఫస్ట్ డే చెప్పినాను స్ట్రైక్ రాంగ్, రాంగ్ పని చేస్తున్నారని నేను చెప్పేసి వచ్చేసినాను, అంతే. వినలేదు. వినలేదంటే మనం చేస్తాం, మనం పొరుసేయలేము. మరి ఎవరు పెడుతున్నారు దిల్ రాజు గారి చేతిలో ఈ పెత్తనం కానీ లేకపోతే ఈ మేనేజ్మెంట్? రాజు ఒక్కటే ఎందుకు చేస్తారు సార్? 10 మనుషులు కలిసే చేశారు అది. ఒకటి దిల్ రాజు చెప్తే వింటారా? అదేలే, 10 మనుషులు కలిసి బంద్ చేశారు, అది ఫెయిల్ అయింది, అంతే. అదే ఆయన మంచి కోసమే కదా ముందు అడిగేసి కలిసి మంచి కోసం అనుకున్నారు. కానీ మన ఇంట్లో ప్రాబ్లం ఉంటే మనం ఎందుకు మన ఇల్లు బంద్ చేసుకోవాలి? నేను అన్నాను. అప్పుడు కూడా గిల్డ్లో నిర్మాతలే ఎక్కువ దాంట్లో ఉన్నారు, గిల్డ్లో నిర్మాతల దగ్గరే పెద్ద హీరోలు అందరూ ఉన్నారు. బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్న దాన్ని ఎవరు రెగ్యులేట్ చేయాలి? వాళ్ళే చేసుకోవాలి కదా, వాళ్ళు చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఒక పక్కనేమో మహేష్ బాబును పక్కన పెట్టుకున్నారు, పక్కన ఇన్ ది సెన్స్ ఏం బిమాల్, అది పార్ట్నర్షిప్ సార్. అదే వాటి వాళ్ళెవరు కూడా సునీల్ నారంగ్ మాట లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. వాళ్ళు ఒకవేళ ఏదైనా వాళ్ళు ఏ వ్యాపారం అయినా సునీల్ నారంగ్ గారి ఫైనల్ సిగ్నేచర్. ఎవరు ఎవరైనా సినిమా, ఒక అరవింద్ గారితో మీరున్నారు, ఇప్పుడు ఈ రోజున బన్నీ గారితో మీరున్నారు. అది ఒక థియేటర్ వరకు పార్ట్నర్షిప్ ఉంది. మా అరవింద్ గారికి మా ఫాదర్కి రిలేషన్ అని ఉంది. మహేష్ బాబు గారితో, కృష్ణ గారితో ఎన్ని సంవత్సరాల నుంచి మా ఫాదర్ రిలేషన్ అని ఉంది, అంతే. ఇంకేం లేదు. అసలు అంటే మీకు ఇంకొక పాయింట్ ఉంది మీ మీద, అసలు సునీల్ నారంగ్ గారు దెబ్బకి దొరకరు. ఆయన ఏం మాట్లాడినా మనం ఆయనతో మాట్లాడలేము. ఆయన చెప్పింది విని వెళ్ళిపోవడం తప్పితే మనం మాట్లాడడానికి. అసలు నేను ఎవరితో మాట్లాడాను మీకు ఎరగలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, మాట్లాడరు. బట్ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడాను? అవును, ఎక్కువ మాట్లాడరు. కానీ మాట్లాడేది ఏంబి చేశారు, ఏ ట్రిపుల్ ఏ చేశారు. సురేష్ బాబుతో 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఎరక రామనాయుడు గారికి మా ఫాదర్కి 650 ఇయర్స్ రిలేషన్. అవును, నాకు తెలుసు. సురేష్ బాబు గారికి మాకు 25 ఇయర్స్ రిలేషన్. మళ్ళీ సురేష్ బాబుతో చేసావు, సురేష్ బాబుతో చేసావు, ఎందుకు అడగరు? అదే అండి, సురేష్ బాబు పక్క, అరవింద్ గారు పక్క, బన్నీ గారు పక్క, పక్క కాదు, నేను వాళ్ళ పక్కనే ఉన్నాను, వాళ్ళు నా పక్కనే చూసారు. అగో అందుకే మీరు చాలా తెలియదు. నా అదృష్టం అంట, అంత మంచి పార్ట్నర్స్ దొరికారు నాకు. నా అదృష్టం దేవుడికి నేను అది చేసి. అదృష్టం ఏంటండి, మీరు చాలా తెలివైన వ్యక్తి, పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్ని ఉంటాయని మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీ ఏ కారణానికైనా నమ్ముతుంది. అవునా కదా, చెప్పండి. కరెక్ట్ నమ్ముతారు, అది నమ్మకం అయితే ఉంది. అది నేను అనేది మీ నమ్మకం, ఎందుకంటే ఎవరికి తప్పు చేయలేదు, ఎవరికి అది చేయం. 99% 1% చెప్పలేము.